కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపడుతున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి ఈరోజు పాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను వెంకటస్వామి ఆవిష్కరించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం ఆజాదీ కా అమృత్ ఉత్సవాల సందర్భంగా పాదయాత్ర చేపడుతున్నారని అన్నారు. పాదయాత్రలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనకరప్ప రాకేష్, నాయకులు నాగుల రామగౌడ్, వస్తాదు కృష్ణగౌడ్, నాగుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఉద్యమ నేత పొన్నం ప్రభాకర్ గారి పాదయాత్రను విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలను, కాన్సెన్స్ ప్రజలను, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను కోర్చు. ఇలా ఒక విధంగా చూస్తుంటే తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఇలా తెలంగాణ కోసం కొట్లాడిన ఒక ఉద్యమ నేత పెద్దలు పొన్న ప్రభాకర్ గారు. వారు ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంభీరాయపేట నుండి ఎలికతుర్తి వరకు 10 రోజులు పాదయాత్ర చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పూర్తిగా ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆశీర్వాదించి పెద్ద ఎత్తున పాల్గొనవలసిన బాధ్యత ఉన్నది అని కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేస్తున్నాను. ఎందుకు అనంటే ఇలా పెద్దలు సోనియా గాంధీ గారిని ఒప్పించి ఇలా తెలంగాణ తీసుకొచ్చిన ఉద్యమ నేత, అతని పాదయాత్రను పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ముందడుగు వేసి పాదయాత్రలో పాల్గొనవలసిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. పట్టణ ప్రజలను కూడా ప్రతి ఒక్కరూ సహకరించి వారి పాదయాత్రను విజయవంతం చేయాలి.